గానగాంధరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేని లోటు తీరదని అని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మంగా వెంకట శివరామకృష్ణ కాపురత్న బసవ ప్రభాకర్ రావు అన్నారు. స్థానిక కాకినాడలో వారిరువురు బాలసుబ్రహ్మణ్యంతో వారుకున్న మధురానుభూతులను గుర్తు చేసుకున్నాయంటూ ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈటీవీ కృష్ణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల క్రితం ఆనంద భారతి గ్రౌండ్ లో జరిగినటువంటి ఆర్కెస్ట్రా పితామహుడు గంగాధర్ మాస్టర్ స్వర్ణ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారి సతీమణి పాల్గొని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఎంతో మధురంగా ఆయన పాడిన పాట ఇప్పటికీ మరిచిపోలేనని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం, బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు అని చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరించిన వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమన్నారు. మన కాకినాడకే కాదు, ఆంధ్రకే కాదు, ఇండియా వరల్డ్ చాలా నష్టం. ఆయన పాడిన పాటల్లో 48 పాటలు సుమారుగా పాడి గిన్నిస్ బుక్లో రికార్డ్ అయినటువంటి వ్యక్తి ఇంకెవరు కూడా లేరు. అటువంటి వ్యక్తి ఈరోజు మనకి లేడనేటప్పటికీ ఆయన లేకపోయినా ఆయన పాటలు మనకి వింటూ ఉంటాం. ఆయన మరణం, ఆయన పాటలకు మరణం లేదు. అందుగురించి ఆయనతో ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన కాకినాడ 1975లోనే కాకినాడ రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు రంగరాయపేట కాలేజీ ఆడిటోరియం ఆవరణలో మ్యూజిక్ నైట్లో ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత ఎల్ఆర్ ఈశ్వర్ గారు మొదలంతా కూడా రావటం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆటోగ్రఫీ తీసుకున్నాను, అది చక్కగా జాతి పెట్టి ఉంచాను. అదేవిధంగా ఆ రోజు పరిచయం. అప్పటి నుంచి మళ్ళీ కాకినాడ రంగనాయుడి కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఒక నాటికలో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే నేను కూడా నాటికలో వేసాను. ఆ నాటికి ఆయన అభినందన తెలపడం కూడా జరిగింది. అప్పుడే ఆయన దగ్గర నుంచి కూడా ఆటోగ్రఫీ కూడా తీసుకున్నాను. అది కూడా చాలా ప్రజంగా జాతి పెట్టుకుంటూ ఉన్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మృతి దేశానికి తీరని లోటు. ఎందుచేతనంటే ఆయన ఎన్నో 17 భాషల్లో ఆయన పాటలు పాడుతూ సుమృతులు వినించాడు. ఒక పాట అని కదా, అన్ని రకాలు ప్రతి పాటలోని ఆయన ప్రత్యేకత చాటున్నారు. అటువంటి వ్యక్తి సడన్గా చనిపోవడం మనకి అందరికీ చాలా బాధాకరమైన విషయం. సడన్గా కళాకారులు కానీ ఆయన సంగీత అభిమానులు కానీ తీరని లోటు ఉంది. ఆయనతో నాకున్న అనుబంధం చెప్పలేండి. ఎందుకంటే ఆయన 60 వసంతాల వేడుకలు, గంగాధర ఆర్కెస్ట్రా 60 వసంతాల వేడుకల్లో ఆయన ప్రత్యేకంగా పాల్గొన్నారు. పెద్దిరెడ్డి గంగాధర మాస్టర్ అంటే ప్రతి కార్యక్రమంలోని పెద్దిరెడ్డి గంగాధర మాస్టర్ గారు ప్రతి కార్యక్రమంలోని ఆయన ముందుండేవారు. ప్రతి కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొనేవారు. వచ్చినప్పుడల్లా ఆయనతో నాకు మంచి సత్సంబంధాలని, ఆయన నేనే దగ్గరుండి ప్రత్యేకంగా ఎప్పుడు వచ్చినా ఆయనే నేను గుర్తు చేసుకోవడం, దగ్గరుండి అన్నీ చూసుకోవడం నా చాలా అభిమానంగా పలకరించేవాడు. ఎక్కువ కృష్ణ ఇక్కడ నువ్వు ఇంకా జర్నలిజంలో ఉన్నావు, నువ్వు పనిచేస్తున్నావు అని ప్రత్యేకంగా మాట్లాడేవారు. ఆయన మాటలు కరణం ఆ రోజు పాటలు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆయన సతీ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమానికి హాజరయ్యి ప్రజలందరినీ ఆనంద డోడికల్లో తేలియాడించారు. అటువంటి వ్యక్తి మృతి తీరం లోటు. అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాడా, మళ్ళీ అటువంటి వ్యక్తిని మళ్ళీ పుట్టించాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.